చెప్పింది ఏమిట్రా ఇది? పిల్లలతో చెప్పించుకునే వయసా మంది? వాడి గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడుతున్నదే కాకుండా ఇంట్లో వాళ్లను కూడా బాధపెడుతున్నావు. ఒకవేళ వాడు దొరికితే వాడెవరు, ఇక్కడెందుకున్నాడు, మీకేమవుతాడు అని నేను అడగను, సరేనా? ఈ ఫోటోలో చెప్పు. ఎవడు చూస్తాడే? ఒకటే గారడి, మనకు డబ్బులు కావాలంటే ఏరే ఊరికి మారిపోయి అక్కడ చేసుకోవాలా? అయితే విజయవాడ దాకా పోయి రెండు మూడు నెల్లుండి మళ్ళీ వద్దాం. మరి ఈ సంగతి ఏంటే? విజయవాడకైతే నేను వస్తానండి, మా అమ్మ అక్కడ కనపడుతుందేమో. సిద్ధుని మీ అన్నయ్య వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఇద్దరు ఇంత పెద్ద ఊళ్ళో అంతా వెతకలేరు కదా, మనం కూడా కాస్త వెతుకుదామని. ఎరా అయ్యా, ఉల్లిపాయ ముక్కైనా నంచుకుంటావా? సరిగ్గాదండ్రా. ఏమండి, టిఫిన్ చేద్దరు కానీ రండి. నేను తినిపించనా? మీరు తినిపిస్తారా? ఏ, నేను తినిపించకూడదా? పెళ్ళైన కొత్తలో తినిపించలేదా ఏమిటి?
ఇదిగో నువ్వు అలా నవ్వుతా నాకు సిగ్గా ఉంది బాబు. అదిగో మళ్ళీ నవ్వుతున్నావు. అలా అయితే నేను తినిపించను. కళ్ళు మూసుకో. ఎందుకండి? నువ్వు నవ్వితే నాకు సిగ్గు వస్తుంది అందుకు. కళ్ళు మూసుకో, తినిపిస్తాను. మరి దొంగ చూపులు చూడకూడదు. అదిగో కళ్ళు తెరవకూడదు. అబ్బా ఇంక చాలండి, పీకల దాకా వచ్చేసింది. ఇదిగో ఈ ఒక్క ముక్కే ఉంది, తిను. మా అమ్మ కదా, గుడ్ వైఫ్. అబ్బా చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టుందండి. థ్యాంక్స్. ఏమండి ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అలాగా? నీకు ఇంకా సంతోషం కలిగించే పని ఇంకోటి చేయనా? ఏమిటండి అది? అది కూడా నువ్వు కళ్ళు మూసుకుంటేనే చేస్తా. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. సరే, నేను తెరవమనే వరకు తెరవకూడదు. ఇలారా కూర్చో, కళ్ళు మూసుకో. నేనేం చేసినా కళ్ళు మూసుకుని అలాగే కూర్చోవాలి. ఓకే. కళ్ళు తెరవకూడదు, అలాగే కూర్చోవాలి. గుడ్. లేకపోతే గురకా వేసుకొని తిరగడాలు, ఫోన్లు చేసి పిన్నిని పిలిపించుకోవడాలు, నీకిదే తగిన శాస్తి. అయినా మీకేమైందండి? రాత్రి బాగానే ఉన్నారు కదా, అర్ధరాత్రి ఏ గాలో దూలో సోకలేదు కదా. ముందు నా కట్లు ఇప్పండి, మస్తాన్ సాహిబ్ దగ్గరికి తీసుకెళ్లి తాయెత్తు కట్టిస్తాను. తాయెత్తు లేదు, తాటి టెంకలేదు. నేను సాయంత్రం వచ్చే వరకు ఇలాగే పడుంటాను. తెప్పురొట్టి సాయంత్రం దాకా పడుంటుంది అంటే నేను కోరుకున్నాను, నా కోసమా? తలక చిత కొట్టేస్తాను ఏమనుకుంటున్నావు? కుక్కిన పేల్లా పడి ఉండవు. ఒరే పంచాక్షరం సాంబో, చంపేస్తాను అరిచా పంచాక్షరం. ఒరే నువ్వు 2 నిమిషాలు గేటు పడి ఉండరా, వస్తున్నాను. నీ సంగతి ఎలాగ్గాదే. ఊపిరాడుతుందా? అట్నే పడి ఉండు. వదినా వెళ్దామా? పద మావయ్య గారు, నేను నందిని సిద్ధుని వెతకడానికి వెళ్తున్నాం. మీరా?
సాంబుడు పంచాక్షరం వెతుకుతున్నారు కదమ్మా. అయినా ఇద్దరు అన్ని చోట్ల వెతకలేరు కదా, పైగా మాకు ఇంపార్టెంట్ క్లాసెస్ ఏమీ లేవు అందుకని. సరే, మీకన్నా కనిపిస్తాడేమో వాడు, వెతకండి. సిద్ధు గురించి తెలిసిందా? సిద్ధు గురించి ఏమైనా తెలిసిందా ఆంటీ? లేదు. ఎలా తెలుస్తుంది? వాడేమయ్యాడో మీరేమన్నా వెతికితేగా. పొద్దున్నే కాలేజ్కి వెళ్తున్నారు, సాయంత్రం తిరిగి వస్తున్నారు. మాట్లాడుకుంటూ పోతున్నారు. సిద్ధు వస్తాడా రాడా? ఏంటి మీ గోళ? వాణ్ణి వెతకడానికి వెళ్తున్నాం. ఆ వెతుకుతారు వెతుకుతారు. అసలు వాడు నన్నావాసులను ఎందుకు చేర్పించాలి? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెతకాలి? ఇదిగో ఆగండి. నిజంగానే మీరు సిద్ధుని వెతకడానికి వెళ్తున్నారా? అవును. అయితే మేము కూడా వస్తాం. మీరా? ఏ, మేము వెతకూడదా? మీరు చిన్నపిల్లలు కదా, ఎంత దూరం అని తిరుగుతారు? మేము నడుస్తాం. మీరేమీ మమ్మల్ని ఎత్తుకుని తుప్పక్కర్లా, నడుస్తాం. సిద్ధు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం. మీరు ఇలా వచ్చారని తెలిస్తే మీ అమ్మ నాన్న తిడతారు. వెళ్ళండి. పదరా, లోపల ముసలాయన ఒక్కడే ఉంటాడు, వెళ్ళి అడుగుదాం. నీకు వేరే పనేమీ లేదా? ఎప్పుడు ఇంట్లో కూర్చొని పేపర్ చదువుకోకపోతే వెళ్ళి సిద్ధుని అతకచ్చు కదా. నేను బయటికి ఇలా వెళ్ళగలను, వెళ్ళినా ఎంత దూరం వెతకగలను చెప్పు. మరి మాకు చెప్తే మేము తీసుకెళ్తాం కదా తాతయ్య. అవును తాతయ్య, మేము నిన్ను తీసుకెళ్తాం. ముగ్గురం కలిసి సిద్ధుని వెతుకుదాం. మీ అంకులు పోలీసులు సిద్ధు కోసం వెతుకుతున్నారు. ఇవాళ మీ ఆంటీ కూడా వాడిని వెతకడానికి వెళ్ళింది. వాళ్ళు ఎవరికీ దొరకలేదనుకో, అప్పుడు మనం వెతుకుతాం, సరేనా? వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. మళ్ళీ వస్తాడా తాతయ్య? తప్పకుండా వస్తాడు. సుగుణా, అబ్బాయి సుగుణా, అన్ని సినిమాలు ఒకలా ఉండవు. అది కాదమ్మాయ్, అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఏంటమ్మాయ్, అన్ని సీరియల్స్ లోనూ అత్తలు కోడళ్ళు ఒకేలా ఉంటారు అనాలిగా? ఏంటమ్మాయ్, కోడి మార్చుకున్నావా? పోనీ నేను నీలాగే అన్నా. ఏంటమ్మాయ్, సరిగ్గా వినపడలేదా? పోనీ గట్టిగా చెప్పనా. కోడి సరిపోయిందా? మరి తలుపు తీయి. ఏంటి, ఏం చెప్పినా మూలుగుతూనే ఉంది. అమ్మో, నాకెందుకు వచ్చిన గొడవ? హలో సిస్టర్, సిస్టర్,
మీరా బాగున్నారా? మీ అబ్బాయి దొరికాడా? అబ్బాయా? ఇంకా దొరకలేదా? మీరు అడిగేది సిద్ధు గురించేనా? వీడి గురించి. వీడి ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇదిగో ఈవిడ కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఏమైందో కనుక్కుందామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అట కదా, ఆవిడ కోసం మీరు ఎలాగో వెతుకుతున్నారు. పర్సనల్ రిక్వెస్ట్, వీడు ఎక్కడైనా కనబడితే చెప్పండి, నీ ఫోటో ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఇంతకీ వీడు దొరికాడా? లేదు, మేము వెతుకుతూనే ఉన్నాం. నాకు ఇదే పని, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా. రండి అందరం కలిసే వెతుకుదాం. వద్దు, అందరం ఒకే చోట వెతికే కన్నా ఒక్కొక్కరూ ఒక్కో వైపు వెతికితే. కరెక్ట్. మీ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ చెప్పండి, ఒకవేళ వాడు కనబడితే తీసుకొస్తాను. ఫోన్ నంబర్ 2354005, ఇల్లు శ్రీనగర్ కాలనీ. ఆ కాలనీలోనా? ఆ కాలనీలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పంచాక్షరం అని. పంచాక్షరం గారా? ఆయన ఇంటి పక్కనే మా ఇల్లు. ఓకే సిస్టర్, వాడు కనబడితే తప్పకుండా ఇంటికి చేరుస్తాను. థ్యాంక్ యూ. మీకు ఇవి కనబడితే నాకు చెప్పాలి, నా ఫోన్ నంబర్. ఒక నిమిషం, నోట్ చేసుకుంటాను. చెప్పండి. 9848220228. ఈ ఫోటో మీ దగ్గర ఉంచండి, మనం మళ్ళీ కలుద్దాం. నాకు వీడి కనబడినా, మీకు ఆమె కనబడినా, అమ్మగారు దండాలు. అమ్మగారు ఏటమ్మా, గుర్తుపట్టలేదా? ఆ రోజు ఆటో ఓడి గుద్దినదానికి మీరు డబ్బులు ఇచ్చారు కదా. ఓ నువ్వా? అవునమ్మా, మేము గారడి చేసి బతికేటోళ్ళం. ఆ రోజు ఇంకా చేతిలో డబ్బులు, పిల్లోడేమో ఆకలి మీద ఉన్నాడు, అందుకే అట్ట అరవాల్సి వచ్చింది. ఏటి అనుకోకుండమ్మా. పర్వాలేదులే, అదిగో ఆడ మాట జరుగుతుంది. రండమ్మా కొద్దిసేపు చూదురు గాని. మాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. అట్టగేనమ్మా. రే ఆగా. ఏంట్రా? కవితరా? ఇటెక్కడికి? కాలేజ్కి వెళ్ళదా? లేదు, సిద్ధుని వెతుకుదామని ఇద్దరం వెళ్ళలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, మేమో వెతుకుతూనే ఉన్నాం, మళ్ళీ మీరెందుకు? మీ ఇద్దరూ అన్ని చోట్ల ఒకేసారి వెతకలేరు కదా, ఒక్కొక్కరూ ఒక్కో చోట వెతికితే ఎక్కడైనా కనబడొచ్చని. వాడిక్కడ కనిపిస్తాడని నాకు అనిపించడం లేదు. వాడిక్కడే ఉంటే మాకో కనీసం పోలీసులకో దొరికేవాడు కదా. నాకైతే వాడు ఎలాగోలా విజయవాడ వెళ్ళుంటాడనిపిస్తుంది. వాళ్ళమ్మ అక్కడ లేదని వాడికి తెలుసుగా. ఇక్కడ లేదని తెలుసుగా, విజయవాడ అయితే తెలిసినోరు కాబట్టి వాళ్ళమ్మను ఎదుక్కుంటూ అక్కడికే వెళ్ళుంటాడు. నేను అక్కడ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాను వీళ్ళుండి ఇంటి దగ్గరికి వెళ్ళి కనుక్కోమని. అక్కడికి రాలేదని ఇంటి ఓనర్ చెప్పారట. ఆ ఇంట్లో లేదని తెలిసి అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ వెళ్ళినా పారిపోయి వెళ్ళినవాడు కాబట్టి చాటుగా చూసి వెళ్ళిపోయి ఉంటాడు. ఒకవేళ వాడు చదువుకున్న స్కూల్కి ఏమైనా వెళ్ళాడేమో, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా అక్కడే పనిచేసేదని కదా చెప్పాడు. మనం ఎలాగో విజయవాడ వెళ్దామనుకున్నాం కదా, వెళ్దామా? నీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే ఈరోజే బయలుదేరండి, ఇక్కడ నేను వెతుకుతాను. ఎస్ఐ ఎలాగో వాడి కోసం వెతుకుతూనే ఉన్నాడుగా. ఈరోజు వెళ్దామా? సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను టికెట్స్ బుక్ చేసుకుని వస్తాను. రారా. ఏటయ్యా, మూడాట్లేసిన ఇయ్యాలు కూడా సరిగ్గా డబ్బులు రాలేదు. ఏటయ్యా మాట్లాడో, ఇట్టాగైతే ఎట్టా? కలుగు డబ్బులు లేవు, నేను ఎడుతుంటానే. ఏంటయ్యా ఏడ్చేది? ఒకరోజు తాకపోతే సత్తావా? అయినా కూటు కోసం ఆలోచించకుండా కళ్ళు కోసం ఆలోచించి సత్తావే? ఆలోచిస్తే కూడా వస్తా, డబ్బులు వస్తాయా? ఓ పక్కన చేసి ఏమిలో జోరేగల గయ్యింది మని.
అది కాదయ్యా, రేపు కూడా ఇట్టాగే ఉంటాయి అట్టా. అది కాదయ్యా, నేను చెప్పేది ఇక్కడ సరిగ్గా డబ్బులు రావట్లేదుగా, విజయవాడ పోదాం. నడుచుకుంటాను వెళ్ళవే, కళ్ళుకు డబ్బులు లేవు, నేను ఎడుతుంటే విజయవాడ వస్తాడు. విజయవాడ మీ బాబుకి తాతకి లారీలు ఉన్నాయి, మీ బాబుకి 10 లారీలు ఉన్నాయి, అందుకే నా బాబు నన్ను నీకు ఇచ్చి కట్టబెట్టాడు. మొహం చూడు మొహం. లాగి పెట్టి కొడతాను మళ్ళీ ఎవరుకుంటున్నావా? చాలే ఆగు, ఓరికే రంకిలేబాకు. ఇదిగో ఇది అట్టుకు పోయి కళ్ళు తాగి చావు, రంకిలేడు వల్ల తగ్గుద్ది. ఏటయ్య అట్ట చూస్తున్నావు? అప్పుడు కొంచెం దాచిన డబ్బులున్నాయి, విజయవాడ ఛార్జీకి సరిపోతాయి. కళ్ళు తాగి బేగిరా, బయలుదేరిపోదాం. ఎంత మంచి పిల్లనివే. ఈ యాసాలకు ఏం తక్కువ లేదు. అందరూ కళ్ళు తాగితే రంకిలేస్తారు, నువ్వు తాకపోతేనే వేస్తావు. పో పోయి త్వరగారా పో. అమ్మా, ఇవాళ మనం నిజంగానే విజయవాడ పోతున్నావా? లోపలికెళ్ళి సామాన్లు సర్దు, ఈ లోపు నేను వంట చేస్తాను. అన్నంలోకి ఏం చేస్తున్నావు? ఏటుంది చేయటానికి? ఏటి లేదు, ఒట్టి గంజే. 2 రూపాయలు ఇవే వంకాయలు తెస్తా, ఎండి చేపలు ఉన్నాయిగా, నూనెలో వేసి వండుదు గాని. ఇదిగో నీకు అన్ని నీ బాబు బుద్ధులే వచ్చాయి, వెళ్ళి బేగిరా పో. ఇదిగా పుచ్చులుంటాయి, జాగ్రత్తగా చూసట్రా. ఏంటి? ఏం లేదు కదా, నేను వచ్చేదాకా గుడి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. ఎవరికైనా అవసరమైతే రోజు 15 రూపాయలు అద్దెకిచ్చే. 15 రూపాయలు ఎవడిస్తాడరా? 10 ఇస్తారా నీ గుడిసికి. సరే ఎంతకో ఎంత ఇవ్వరా. ఏమిస్తాం వెళ్ళా, ఆడెవడ స్థలం గలవాడొచ్చాడంటే నీ గుడిసే ఉండదు, నా గుడిసే ఉండదురా అద్దెకోవడానికి. సర్లే మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? అక్కడ వాళ్ళకి నా ఆట మీద మోజు తీరిపోయి వస్తాను రా, కొంచెం చూస్తుండు. సరే టైం అయింది, పదండి రా. రా.